నమస్కారం అండి, నా పేరు రావెల శ్రీనివాసులు. మరి ఈరోజు రాజధాని, దాని యొక్క ప్రాముఖ్యత, రాష్ట్రానికి రాజధాని ఏ విధంగా లాభం చేకూరుస్తుందని చూస్తే, గడిచిన 70 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ఆంధ్రప్రదేశ్ నాయకులు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసినట్టు త్యాగం అంతా ఇంత కాదు. మొదట మద్రాసుతో ఉండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంగా విడిపోయిన మనం కర్నూలు రాజధానిగా చేసుకున్నాం. తర్వాత హైదరాబాద్ను డెవలప్ చేసుకుని స్థిరంగా రాజధాని డెవలప్ అయిన లోపల దురదృష్టశాత్తు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవాల్సి వచ్చింది. మరి దేశ 28 రాష్ట్రాల్లో లేని సమస్య ఒక ఆంధ్రప్రదేశ్లో నెలకొల్లిందంటే అది రాజధాని సమస్య. మరి ఈరోజు తమిళనాడు చెన్నై రాజధాని చేసుకొని దాని యొక్క ఇన్కమ్ 450,000 కోట్లు ఉంటే, మరి మహారాష్ట్ర ఓన్లీ ముంబై నగరం, బాంబే నగరం దాని యొక్క ఇన్కమ్ చూసుకుంటే 70,000 కోట్లు ఉంది. అలాగే బెంగళూరు ఓన్లీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ చూసుకుంటే 220,000 కోట్లు. మరి పొరుగు రాష్ట్ర వాళ్ళు కొత్త కంపెనీలకు కావాల్సిన సదుపాయాలు ఇస్తూ, బాబు మీకు ముళ్ళు గుచ్చుకుంటూ మేము బంగారు పంటతో తీస్తామనే విధంగా వాళ్ళని ఆకర్షిస్తూ కొత్త కంపెనీని ప్లాంటేషన్ చేసుకుంటున్నారు. మరి ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే, మరి మనం డెవలప్ చేసుకున్నటువంటి హైదరాబాద్ కూడా అదే బాటలో నడుస్తూ కొత్త కంపెనీని ఆకర్షిస్తుంది. మరి 1995 నుంచి 2004 వరకు హైదరాబాద్ని ఒక మోస్తరుగా డెవలప్ చేసుకుంటే, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి దేశంలోనే హైయెస్ట్ సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ దేశంలోనే హైయెస్ట్గా శాంక్షన్ చేయించుకొని సాఫ్ట్వేర్ కంపెనీలకు పునాది వేశారు. ఆ తరుణంలోనే రియల్ ఎస్టేట్ కొన్ని వేల రూపాయల లాభాలతో మరి ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే ఒక ప్రాముఖ్యతగా నిలిచింది. మరి తెలంగాణ పుట్టేటప్పుడు కేసీఆర్ గారిని ఒక మీడియా అతను అడిగిన ప్రశ్నకు, సరే మీరు ఇలా హైవేలని బ్లాక్ చేసేసి వాహనాలన్నీ రానికపోతే హైదరాబాద్కి ఆర్థికంగా చిరిగిపోయినట్టే కదా సార్, మరి హైదరాబాద్కు ఒక విధంగా మీరు నష్టం చేస్తున్నట్టే కదా అని కేసీఆర్ని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, మరి ఈ ప్రొటెస్ట్ అవ్వడం వల్ల తెలంగాణకు కలిగే నష్టం ఏం లేదు, 90% ఆస్తులు మరి బిజినెస్లన్నీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళవే, ఈ ప్రొటెస్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే నష్టం, మరి దురదృష్టశాతం ఈరోజు అదే రాజధాని కోల్పోయి మనందరం బాధపడుతున్నాం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోగా మరి ఆంధ్రప్రదేశ్ వాడు పడుతున్న కష్టాలు అన్నీ నీవు కావు, మరి ఈరోజు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా వివరించాలనుకుంటున్నాను. బీహారు 200 CE 15th సెంచరీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సిటీగా ప్రపంచంలోనే ప్రత్యేకతగాంచిన సిటీ. నలంద ఈరోజు మన రాష్ట్రాలలో లేదంటే జిల్లాలో ఎక్కడ చూసినా నలంద విద్యాసంస్థలు అని చెప్పుకుంటున్నామంటే అది బీహార్లో ఒక నలంద ఓల్డెస్ట్ యూనివర్సిటీ యొక్క గొప్పతనం. అప్పట్లోనే 10,000 మంది స్టూడెంట్స్, 2,000 మంది ప్రొఫెసర్లతో అప్పట్లో రవాణా సంస్థ సరిగ్గా లేకపోయినా కానీ గుర్రాలు, గాడిదలు, ఒంట్ల మీద వచ్చి విద్యాభ్యాసం చేసేవాళ్ళు. అలాగే విక్రమశిల కూడా. మరి మన మహాభారతంలో చూసినటువంటి మగధ, మరి రామాయణంలో చూసినటువంటి మిథిల, ఇటువంటి గొప్ప ప్రదేశాలు కలిసిన ఉన్నటువంటి బీహార్, మరి ఈరోజు ఎందుకు ఆ దేశమంతటా ఆ బీహార్ ప్రజలు వలస కూలీలాగా వచ్చి పనిచేస్తున్నారు, ఎందుకు బీహార్ వాళ్ళు ఈరోజు దేశమంతటా వచ్చి పనిచేస్తున్నారంటే కేవలం అక్కడ యొక్క రాజులు, రాజపాలకులు, అలాగే రాజకీయ నాయకులే కారణం. బీహార్ గురించి ఎందుకు చెప్పానంటే అంత గొప్పగా ఉన్నటువంటి సిటీ ఈరోజు దేశమంతటా వలస కూలీలాగా వచ్చి పనిచేస్తున్నారు, దానికి కారణం అక్కడ రాజకీయ నాయకులు. బీహార్ లాగా ఆంధ్రప్రదేశ్ వదిలి కాకూడదని చెప్పి ఒక రాజధాని లేదు, ఒక రాజధాని ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అవుతుంది, మరి ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి గల స్టేట్ అవుతుందని చెప్పి అమరావతి ప్రజలు ముందుకొచ్చి 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో గవర్నమెంట్కి ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెన్నై, బెంగళూరు, అలాగే ఢిల్లీ, కోల్కత్తా, నోయిడా, పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆంధ్రప్రదేశ్లో సరైన ఫెసిలిటీస్ లేక ఆ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. మరి వాళ్ళ యొక్క కుటుంబాలకు దూరంగా ఉంటూ వాళ్ళు చదువుకున్న దానికి, వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం మరి పక్క రాష్ట్రాలు పనిచేస్తున్నారు అనుకుంటే ఇంకెన్ని సంవత్సరాలు ఇలా పక్క రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల్లో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేయాలి? మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు డెవలప్ అవుతుంది? అట్లీస్ట్ మనం కాకపోయినా, మన జనరేషన్లో కాకపోయినా, మన ఫ్యూచర్ జనరేషన్లో అయినా ఆంధ్రప్రదేశ్లో ఒక అభివృద్ధి జరిగితే సాఫ్ట్వేర్ కంపెనీలు కొత్తగా వస్తాయి, వాళ్ళైనా ఇక్కడ పనిచేసుకునే విధంగా ఉంటారని చెప్పి అమరావతి ప్రజలు ముందుకొచ్చి 33,000 ఎకరాలు గవర్నమెంట్కి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చి డెవలప్ చేయమని ఇస్తే, మరి అమరావతి ల్యాండ్ పూలింగ్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, మరి అమరావతి ఒకటే రాజధాని ఎందుకు, మనకి 3 రాజధానులు ఉంటే మరి అన్ని జిల్లాలు కూడా బాగుపడతాయి అని చెప్పి 3 రాజధానుల ప్రతిపాదన మనకి ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పైపెచ్చి కరోనా సంక్షోభం. ఈ కరోనా వల్ల దేశాలు మరి రాష్ట్రాలు ఇంకొక 6-10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనమని మరి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రజల తరఫున ప్రజాప్రతినిధిగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానని, ప్రభుత్వం ఇప్పటికైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మరి ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ అయినటువంటి విద్యార్థులందరికీ ఉద్యోగాలు కల్పించాల్సిందిగా కోరుతున్నాను. మరి అమరావతి విషయానికి వస్తే 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు మాకు రాజధాని అమరావతిలో ఉండాలని చెప్పి 200 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే. మరి దీనికి మద్దతుగా ఈరోజు ప్రపంచంలో
అమెరికా గల్ఫ్ కంట్రీస్ యొక్క తెలుగు ప్రజలు మరి అమరావతి ప్రజలకు 200 రోజుల తరపున వాళ్ళకి సంకీభావం తెలిపారు. ఏది ఏమైనా ఈ రాజధాని విషయం ఒక కృష్ణా గుంటూరు జిల్లాలకే కాదండి, ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. మరి రేపొద్దున కోర్టు అమరావతి ప్రజలకి 33,000 ఎకరాలకి ఎకరాకి 1 కోటి రూపాయలు లేదా 2 కోట్లు 3 కోట్ల మీద చెల్లించమంటే దీనికి మూల్యం మరి అమరావతి ప్రజలకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇన్సైడ్ ట్రేడ్ జరిగి ఉంటే ఒక సీబీఐ ఎంక్వైరీ చేసి ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళకి శిక్షణ ఇస్తి మరి అమరావతిలో రాజధాని డెవలప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డులో ఉండి అలాగే విశాఖ గన్నవరం రేణుగుంట ఈ మూడు ఎయిర్పోర్ట్లు కూడా కనెక్టివిటీ బాగుంది, రోడ్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకైనా మించిమింది లేదండి, రాజకీయ నాయకులు అలాగే ప్రభుత్వాలు ఒక దాటి మీదకు వచ్చి మరి రాజధాని డెవలపింగ్ విషయంలో సరైన నేతృత్వం వహించాలని గవర్నమెంట్ని కోరుతున్నాను. మరి ఈ రాజధాని తరలింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులైనటువంటి ఆడవారి కన్నీటి బొట్టుకి కారకులు అవ్వద్దండి. ఎందుకంటే మన చరిత్రలో చూస్తే ఆడవారి కన్నీటి బొట్టుకి కారకులైనటువంటి ఎవరు మూల్యం చెల్లించక తప్పలేదు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వాలు బ్రెయిన్ వాష్ చేసి ఇచ్చే పథకాలకు లోబడకుండా మరి ప్రభుత్వం ద్వారా ప్రజలు బతకకుండా ప్రజల ద్వారా ప్రభుత్వాలు నిలబడేటట్టు చేసుకుందాం. ఏది ఏమైనప్పటికీ నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఒకటే కోరుతున్నానండి, మనం ఈరోజు 9 గంటలు పనిచేసేది 11 గంటలు పనిచేసైనా మన నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని నిర్మించుకుందాం. మరి దేశంలో 28 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ని తలెత్తుకునేలా చేద్దాం. రాజధాని రాజకీయ సమస్య కాదండి, ఇది ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది, ప్రజల యొక్క ఫ్యూచర్ జనరేషన్కి సంబంధించింది. మరి దీనికి ప్రభుత్వానికి కావాల్సిన మనవంతు సహకారం మనం అందిద్దాం. ఏది ఏమైనప్పటికీ 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి అమరావతి ప్రజలకు మద్దతు తెలుపుతూ ఐ వాస్ ఐ యామ్ ఐ విల్ సపోర్ట్ టు అమరావతి పీపుల్. మరి ఇందులో ఏమైనా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగి ఉంటే వెంటనే గవర్నమెంట్ సీబీఐ ఎంక్వైరీ చేసి మరి అమరావతిలో రాజధానిని డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మరి మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్.